మార్చి ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు వార ఫలాలు మేషరాశి గ్రహ బలం కాస్తంత అనుకూలంగా ఉంది వారమంతా ప్రశాంతంగానే సాగిపోతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది సంపాదనకు లోటు ఉండదు కానీ కొందరి కోసం వృధా ఖర్చు చేయడం జరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో అప్రయత్న ధనలాభం ఉంటుంది వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను కొత్త వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా లబ్ధి పొందుతారు ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది వృషభ రాశి రాశ్యధిపతి శుక్రుడు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల లాభస్థానంలో బుధుడు ఉన్నందువల్ల ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది గృహ వాహన సంబంధమైన ప్రయత్నాలు ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంది కొందరు శత్రువులు కూడా మిత్రులుగా మారి అండగా నిలబడే అవకాశం ఉంది రాబడి మార్గాలు అనుకూలంగా ఉంటాయి కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి Mito na గురుబలం బాగా అనుకూలంగా ఉంది ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు ఆర్థికంగా ఆశించిన స్థాయి పురోగతి ఉంటుంది బంధుమిత్రుల్లో మాటకు విలువ పెరుగుతుంది శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల వాతావరణం ఉంటుంది రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది బాకీలు వసూలవుతాయి కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వ్యాపారాలు సాఫీగా ఉత్సాహంగా సాగిపోతాయి దైవ కార్యాలకు హాజరవుతారు ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి విద్యార్థులు బాగా రాణిస్తారు విదేశీ యానానికి ఆటంకాలు తలుగుతాయి ప్రేమ వ్యవహారాలు సానుకూల పడతాయి కర్కాటక రాశి వారమంతా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి ఆదాయం బాగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు ఉద్యోగ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది వృత్తి రంగంలో కొద్దిగా ఒత్తిడి శ్రమ తప్పకపోవచ్చు వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది సన్నిహితులతో వాదోపవాదాలకు దిగవద్దు కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి ఆరోగ్యం పర్వాలేదు ఒకటి రెండు శుభవార్తలు వింటారు ఆర్థిక లావాదేవీలకు ఒప్పందాలకు దూరంగా ఉండాలి ప్రేమ వ్యవహారాలు రుటీన్గా సాగిపోతాయి సింహరాశి సమయం బాగా అనుకూలంగా ఉంది గ్రహ సంచారం అనేక విధాలుగా తోడ్పాటును అందిస్తుంది సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు కొన్ని కొత్త ప్రయత్నాలను చేపడతారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను వ్యయ ప్రయాసాలతో పూర్తి చేస్తారు కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు ఇంట బయట బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ అదనపు ఆదాయ ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారు వృత్తి ఉద్యోగాల మీద మరింతగా శ్రద్ధ పెంచుతారు వ్యాపారాల్లో చురుకుదనం పెరుగుతుంది ప్రయాణాల్లో ఆహార నియమాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి రాశి గ్రహ అనుకూలతలతో పాటు ప్రతికూలతలు కూడా ఉన్నందువల్ల వారమంతా మిశ్రమంగా సాగిపోతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరుతాయి ఆరోగ్యానికి ఆదాయానికి లోటు ఉండదు ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా అది తప్పకుండా సఫలమవుతుంది నిరుద్యోగులకు మంచి ఆఫర్ అంది వస్తుంది దీర్ఘకాలిక అనారోగ్య ఆర్థిక సమస్యల నుంచి అనుకోకుండా ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడటం మంచిది వృత్తి ఉద్యోగాల్లో కొంత ఒత్తిడి శ్రమ తప్పకపోవచ్చు వేధింపులు కూడా ఉండవచ్చు స్వయం ఉపాధి వ్యాపారాలు ఆర్థికంగా బాగా కలిసి వస్తాయి ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులుంటాయి తులారాశి గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది ఈ రాశి వారు ఈ అనుకూల సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది ముఖ్యంగా అనుకున్న పనులు అనుకున్నట్లు వేగవంతంగా పూర్తి చేస్తారు తోబుట్టువులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు వృత్తి ఉద్యోగాల్లో కొత్త ప్రోత్సాహకాలను అందుకుంటారు పదోన్నతులకు కూడా అవకాశం ఉంది దూర ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది వ్యాపారాలలో ఉన్న కొన్ని ప్రధానమైన అడ్డంకులను తొలగించుకుంటారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి నిరుద్యోగులు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది విద్యార్థులు చదువుల్లోనూ పోటీ పరీక్షల్లోనూ విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి వృశ్చిక రాశి అర్ధాష్టమ శని ప్రభావం కనిపించే అవకాశం ఉంది వారమంతా మిశ్రమంగా గడిచిపోతుంది అన్ని విషయాల్లోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది కొన్ని కుటుంబ సంబంధమైన ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి ఆస్తి సంబంధమైన వివాదాల్లో అప్రమత్తంగా ఉండటం శ్రేయస్కరం అదనపు ఆదాయానికి సంబంధించి సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు వృత్తి ఉద్యోగాల్లో వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండటం మంచిది కుటుంబ సభ్యులతో వీలైనంత సఖ్యత ఉండాల్సిన అవసరం ఉంది వ్యాపారాల పరిస్థితి నిలకడగానే ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తవచ్చు ఆరోగ్యం బాగానే ఉంటుంది ధనస్సు రాశి గ్రహబలం బాగా అనుకూలంగా ఉంది ముఖ్యంగా రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉండటం అనేక విధాలుగా ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది వృత్తి వ్యాపారాల్లో ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి చిన్ననాటి మిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి తలపెట్టిన పనుల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉన్నప్పటికీ ఆశించిన ఫలితం ఉంటుంది నిరుద్యోగులు తమ ప్రయత్నాలతో విజయాలు సాధిస్తారు పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది ఒకటి రెండు శుభవార్తలు వింటారు విద్యార్థులు కొద్ది శ్రమతో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి మకర రాశి ఏలిన్ నాటి శని ప్రభావం వల్ల పని భారం పెరుగుతుంది శ్రమాధిక్యత ఉంటుంది ఇంటా బయట ఒత్తిడి తప్పకపోవచ్చు స్వల్ప అనారోగ్యాలకు కూడా అవకాశం ఉంటుంది ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇతర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది ఉత్సాహంతో బాధ్యతలను పూర్తి చేస్తారు వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి బంధువు సాన్నిహిత్యం పెరుగుతుంది వారితో విందు కార్యక్రమంలో పాల్గొంటారు స్నేహితుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది విద్యార్థులకు కొద్దిగా శ్రమ తప్పకపోవచ్చు ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి కుంభరాశి ఏలిన్ నాటి శని ప్రభావం వల్ల శారీరక మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది ఉద్యోగంలో కాస్తంత శ్రమాధిక్యత కనిపిస్తుంది అధికారులు కొన్ని కాని లక్ష్యాలను అప్పగించే సూచనలున్నాయి చిన్ననాటి స్నేహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు తలపెట్టిన పనుల్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు రియల్ ఎస్టేట్ లిక్కర్ రాజకీయాలు ఇతర బిజినెస్ రంగంలో ఉన్నవారికి అనుకూల వాతావరణం కనిపిస్తోంది కుటుంబ సంబంధమైన వివాదాలు క్రమంగా సర్దుమణుగుతాయి ఆరోగ్యం పర్వాలేదు ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు ఎవరికి హామీలు ఉండవద్దు ప్రేమ వ్యవహారాల్లో కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిది మీనరాశి రాష్ట్రధిపతి గురువు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వ్యక్తిగత కుటుంబ వృత్తి ఉద్యోగాల వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో అధికారుల ఆదరణ బాగా పెరుగుతుంది కొత్త వ్యాపారాల్లో సైతం ఆశించిన లాభాలు కనిపిస్తాయి డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులకు గుర్తింపుతో కూడిన డిమాండ్ పెరుగుతుంది పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది ముఖ్యంగా ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన దానికంటే ఎక్కువగా సత్ఫలితాలను ఇస్తాయి స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి దైవ కార్యాల్లో పాల్గొంటారు విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయి